మనం లాంఛనాలు వస్తూ ఉంటే వద్దంటారా? వద్దంటే నా మాట వినేవారెవరు? నా చదువు పూర్తి అయి నాలుగు డబ్బులు సంపాదించుకునేంత వరకు ఈ పెళ్లి ఆపకూడదు. 5,000 రూపాయలకు నన్ను విక్రయిస్తారా నాన్న? ఈ కట్నాలు కానుకలు నీ చదువు కోసం కాకపోతే నాకొటాయ్? అసలు నీకు ఇంగ్లీష్ చెప్పించడం వచ్చింది వండ? ఓ ఆడదాని సొమ్ముతో నాకు చదువు చెప్పిస్తారా నాన్న? మీ అమ్మే బతికుంటే ఈ సంబంధానికి ఎంతో సంతోషించి. మా అమ్మే బ్రతికుంటే ఈ బలవంత పెళ్లికి ఎప్పుడు ఒప్పుకో. కందకులేంత చావకెందుకు? ఏమండాయి, నీ తండ్రి కొడుకులు కట్టా ఇష్టం అయితే అట్లా చేసుకోండి. ఎంతైనా కన్నతల్లిని కానుగా. ఇదిగో అబ్బి, చివరి మాట చెప్పేస్తున్నా. నేనంటే నీకేమైనా లక్ష్యం ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకో. కాదంటావా నాకు కొడుకే పుట్టలేదనుకుంటా, అంతే. కానీ పెంచిన తండ్రే నా కష్ట సుఖాలు వినకపోతే ఇంకెవరు వింటారు నాన్న? నీ ఇష్ట ప్రకారమే చేయండి. నా సుఖం ఎట్లా ఉన్నా మీరు సంతోషిస్తారు. గోపాలం, నువ్వెళ్ళి వెంకయ్య బావతో రేపు ముహూర్తానికి వస్తానని చెప్పిరా. ఈ సమయంలో పెళ్ళాకమన్న మనకి న్యాయం కాదు. అంత హిజాల్లో నీ జరిగి ఇదిపడే ముందే సొమ్ము జాతర పడాలి, తర్వాతే వస్తుంది. కాలిపుట్టు కింద పడేసి లే, వెళ్ళిపోదాం. Yeah.
జానకి మాలతి జీవన శోభ జానకి మాలతి జీవన శోభ రామ మధు కూర్చో సిగ్గుపడుతున్నావే ఎందుకు అలా భయపడుతున్నావు మాటలు రావు ఏం మాట్లాడమంటారు అబ్బా ఆ పాడే పాట ఏదో పూర్తి గాని అందము ఓలే కుల పరిమళము అందము ఓలే వినక వెలిగెదమే వినక వెలిగెదమే అబ్బా ఎంత కష్టంగా ఉందో తెలుసా నిన్ను వదిలి వెళ్ళాలంటే పోనీ నన్ను కూడా తీసుకువెళ్ళండి మా అమ్మ నాన్న ఒప్పుకోరు గాని ఒప్పుకుంటేనా నేను కూడా వస్తే చదువు బాగా సాగుతుంది ఎందుకు సాగదే ఇన్నేళ్ల నుంచి మనస్సు నీ మీద చూపు చదువు మీద పెట్టి చదివిన చదువు కంటే ఎన్నో రెట్లు బాగా సాగుతుంది నువ్వు వస్తే సరే గాని ఈ సంవత్సరం త్వరైనా పూర్తవుతుందా మీ చదువు ఆహా అప్పుడు నేనేమవుతానో తెలుసా మిస్టర్ బిఏ 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 అయినా నన్ను మాత్రం ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తుండాలి జానకి ఈ ప్రపంచంలో నాకు నీవు ఆనందం తప్ప ఇంకెవరున్నారు ఆనందేడి అవును నాన్న ఈ సంవత్సరంతో బిఏ పూర్తి అవుతుంది ఏమవుతుందో నీ చదువు కోసం వేరగవేలు తగలేస్తున్నా పైన దేవుడున్నాడు దేవుణ్ణి బంగారం మింగళ్ళే మామ రేపు మా రఘురామయ్య బిఏ పాస్ అయితే రూపాయలు పండిస్తాడు ఆనంద్ మరి సెలవు ఇచ్చినట్టేనా ఇంకా ఏం కోసుకొస్తారా తెల్లవారులు గట్టిగా చెవులు కొరుకునే చాలదు రైలు బాడికి వచ్చిపోయి ఉంటుంది నమస్కారం నాన్న సెలవమ్మా ఆనంద్ ఏంటదా
సుస్థిగా ఉందట, కబురు చేశాడు. సుస్థిగా ఉందా? ఏం జబ్బు చేసింది? మరేం వివరాలు రాయలా? మీ నాన్నకి ఎన్ని రోగం వచ్చిందో మీ మా చూసిచ్చారా? అంత అనుమానంగా ఉంటే నువ్వే ఉత్తరం చదువుకో. వచ్చుగా మీరెళ్ళమంటే వెళ్ళి చూసి వస్తాను. పాపం ఒంటరిగాడు. కాదు మరి, అలాగే పోయిరా, రేపు ప్రయాణం ఏర్పాటు చేస్తాను. మళ్ళీ ఒక వారంలో తిరిగి వస్తాను అత్తయ్య. నన్నెందుకు అడగడం? మీ మామ పంపిస్తా అన్నాడుగా. కాకపోయినా నేనేవైతేనే ఈ ఇంట్లో ఎంత శ్రమ పడుతున్నావమ్మా నా కోసం. మీరు ఆరోగ్యంగా ఉండాలి కాని ఇదో శ్రమ నాకు నాన్న. ఎవరో అంటే విన్నాను, మీ అత్త నిన్ను చాలా కష్టపెడుతుందట, నిజమేనా? ఆమె మాట పెడితే గాని మనసు చాలా మంచిది.
నేనంటే ఎంతో దయగా ఉంటుంది. అదే నాకు కావాలి. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా మనసులో గుచ్చుకున్నట్లుంటుంది తల్లి. ఎక్కడి నుంచి? రఘు రాశాడా? ఏం రాశాడు? సరాసరి ఇక్కడికే వస్తారట. బ్రదర్, ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, డర్బీ స్వీప్ టికెట్ ఒక్కటే మిగిలింది. నీవు కొనక తప్పదు. వద్దంటే వినే రకం కాదుగా నువ్వు. కానీ మారు పేరు ఏం రాయను? వందే మాత్రం అని రాయ. పేపర్ ఎలా ఉంది? జన్మతో లేదు, మనం ఎప్పుడు జాతక ప్రభావంతో పంచుకోవాల్సిందే. అది వాంధుడు, అది అక్షరాల పదయముఖం. ఇది తప్పకుండా ఫెయిల్ అయ్యే ముఖం. హలో, అంతా తయారే. రఘు తప్ప అతడు ఊరికి పోతాడట. పెట్టా బేడ సర్తున్నాడు. మాతో అంతేసావు? మరి జయలక్ష్మి. జయలక్ష్మి, జయలక్ష్మి, నన్ను అలా పిలవదని ఎన్నిసార్లు చెప్పాలి? ఓ ఎక్స్క్యూజ్ మీ జయ, దయచేసి ఈసారి క్షమించు. మా కోసం దయచేసి రావు. తన సిరి సంపదలతో, కీర్తి ప్రతాపాలతో దేశ విదేశాలను గుర్రూతలూగించిన ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మి ఇలా నిర్జీవంగా జీర్ణమై కనిపిస్తుంది. ఈత తెలుగు కవి
తెలుగు వీరు ఎట కాలు మోపిన ఏ తెలుగు జాదు గుండియనో త్రొక్కుతుంటినను కనుల గడివాన గురియు ఈ గతిని గాంచి ఏడ్వకుండునే తెలుగు వాడెవ్వడైనా ఏడ్వకుండునే తెలుగు వాడెవ్వడైనా ఈ శిథిల ఆంధ్ర సామ్రాజ్యం లాగే ఆంధ్రుల శక్తి సామర్థ్యాలు కూడా అంతరించింది. లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికైనా నోచుకోము. ఆంధ్రుల్లో స్వేచ్ఛ వ్యక్తిత్వం నశించినాయి. ప్రతి ఆంధ్రుడు సోదరాంధ్రుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. పరభాష నాగరికతల మీద వ్యామోహం విడిచి స్వభాష స్వసాంప్రదాయాలను ప్రేమించి రక్షించుకోవాలి. అప్పటికి కానీ ఆంధ్రజాతికి మోక్షం లేదు. ఏది ఈ శిథిల హంపి వీరక్షేత్రంలో ఆ ఏకైక ఆంధ్ర స్వరూపాన్ని సాధించటానికి ఏకకంఠంతో ప్రమాణం చేయండి. ఏకీకృత శక్తితో ప్రచారం చేసి సాధించండి. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం కాదు, ఆంధ్ర సామ్రాజ్యమే తిరిగి స్థాపించడానికి సమర్థమవు. రాలేదు రాలేదు తాతయ్యా, రాలేదు తాతయ్యా. ఏదో జరుగుంటుంది, లేకపోతే మాట తప్పే మనిషి గారు. రఘు, ఈరోజు మీ ఊరు వెళ్లే రైలు రాదు. ఏ, ఎందుకు రాదు? ఎందుకంటే రైల్వే వారిని మీ ఊరు వెళ్లే రైళ్లన్నీ ఆపేయమన్నాను. మీరు మీ ఊరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మీరు నాతో మా ఊరు రావాలి. అదేమిటి, జయలక్ష్మి 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 జయలక్ష్మి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా నేమ్ ఇస్ జయ.
ఎక్స్క్యూజ్ మీ జయ, నేను ఈ పాటికే ఇంటికి వస్తానని. ఎప్పుడు వెళ్ళారా? ఏముండే నా ఇంట్లో? మీతో కలిసి చదువుకునే స్నేహితురాలు మనసారా తన ఇంటికి రమ్మని పిలిస్తే రానని చెప్పడానికి మనసులో వస్తుంది రఘు. ఈ వాయిదాలకు అంతు లేదు. నా మాట విను జయ. ఇంకేం వినాలి? ఇన్నేళ్ల మన స్నేహం, మన ఇద్దరము కలిసి దేశారాధన కట్టుకున్న గాలిమేడలు ఈ రోజుతో ఉత్త పూటకంగా తేలి. నువ్వు పొరపడుతున్నావు జయ. మన స్నేహం ఎప్పుడూ మర్చిపోము. దేశారాధనలో నీతో కలిసి పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధం. జయా, నీవు స్వతంత్రురాలవు, శ్రీమంతురాలవు, కానీ నేను తండ్రి సాటు వాణ్ణి. అంతేకాదు, నా మీద ఆధారపడిన భార్య కొడుకు ఉన్నారు. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీమంతురాలు, స్వతంత్రురాలు, కాదు రఘు, నిర్భాగ్యురాలు. జయా, జయా, అదిగో మీరై నటు నీ విలువ మారు బల్కుటనేగా లతకు నాదరి చేరి వాపోవునెడానే నవ్వి తినే లతకు నాదరి చేరి వాపోవునెడానే నవ్వి తినే ప్రేమ పూజ చేయువారు, ప్రేమ పూజ సౌఖ్య భూమి మనస మురయీను దిన ప్రేమ, మనస మురయీను దిన ప్రేమ లభించునే వేళ.
ఆనంద్ మై లిటిల్ డార్లింగ్ మై ఆనంద్ ఇవన్నీ నాకేనా అన్నీ నీకేనమ్మ ఇంకా రాలేదే సెలవులు ఇచ్చారటే తల్లి తండ్రి ఈ రోజుల్లో ఎవరికి కావాలైనా సరాసరి పెళ్ళాన్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు తెచ్చిన అన్ని అప్పగించద్దు అత్త పడుచువాడు పెళ్ళాన్ దగ్గరికి వెళ్తే ఏం తప్ప సంతోషించినట్టే ఉంది నీవు మాత్రం పెద్ద మనిషివాయే పెళ్ళైతే నువ్వు ఈ పొట్టేళ్ళలాగే నీ పెళ్ళాన్ని మెడకట్టు తిరుగు కాంతాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తే అలాగే తిరుగుతానత్త నా కోపం వస్తే నేను మనిషిని కాను పాడవా నీకు 100 ఏళ్ళు ఆయుష్ బావా ఇప్పుడే నీ మాట అనుకుంటున్నావు మీ మామ ఎలా ఉన్నాడో కులాసాగానే ఉన్నారు అంతం ఇలా చిక్కిపోయిందే ఇంట్లో ఎవ్వరూ లేక అన్ని పనులు అదే చేస్తోంది పైపెచ్చు జ్వరం కూడా పట్టుకుంది పాపం నుంచి నాకేం తెచ్చావన్నయ్యా నీకు నాకు తెచ్చేందుకు వారి దగ్గర డబ్బుండద్దు Thank you.
అమ్మాయి, మానవ హృదయం అంధరాన్ని దానికి ఆశించి అది లభించకపోతే ఆవేదన పడటం మామూలే. ప్రతిజీవి ఇలా రోధిస్తే ప్రపంచమే ఏకైక రోదనంతో ప్రతిధ్వనిస్తుందమ్మా. ఆశాభంగాలను ఎదిరించి మానవధర్మాన్ని నిర్వహించగలిగితేనే జీవితం సార్థమవుతుందమ్మా. కూలిపోయిన నా ఆశాశిథిలాల్లో నుంచి రేగే దుమారం నన్ను గుడ్డిదాని చేస్తున్నది మామ. కాదు జయ, ఆ దుమారాన్ని ఆత్మశక్తితో చించి చూస్తే నీ హృదయం కంటే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది. నీ బాధ కంటే అనంతమైన ఆవేదన చూస్తాం. నీకున్న తిండి బట్ట కూడా లేక బాధపడుతున్న ఆ దరిద్ర నారాయణ సేవలో నీ దుఃఖం మర్చిపోతల్లి. ప్రతిఫలం కోరని ఆ ప్రేమలో నీవు ఎంత ఆనందపడతావో ఊహించమ్మా, ఊహించు. తినటానికి మేము రెడీ సార్. ఏయ్ కమ్ హియర్, ఇలా రా, అలా నుంచుని చూస్తారే తెలుగే నేను మాట్లాడేది. అబ్బా ఊరుకుందరు, భర్త ఆజ్ఞాపిస్తే భార్య శిరసావహించి తీరాలి తెలిసిందా, రా. కూర్చో. ఏ అక్కడ కాదు ఇక్కడ తిను తిను నోడదురు. ఏముంది పిలపకారం పిలపబుద్ధులును. మధురా నగరిలో చల్లనమ్మ బోధు, మధురా నగరిలో చల్లనమ్మ బోధు, దారి వీడుము కృష్ణ కృష్ణ. మధురా నగరిలో చల్లనమ్మ ఎంత బాగా పడుతున్నారో చూడు. ఇంగ్లీష్ తో పాటు ఇది కూడా వేస్తారా ఈ బళ్ళో? సరసములాడకు కొసరి కోసరి నాతో సరసములాడకు, రాజమార్గమిది కృష్ణ రాజవాణి తాలూనను చేరవరిగా, రాజవాణి తాలూనను చేరవ విడు విడు కృష్ణ. ఇదే స్థానికం పా సంసారికం పా. ఇంటి చుట్టూ జనం మూగుతారనే సిగ్గుండక్కర్లా. అయి నేను యూ
నీవు మీరు మేము మనము జే వారు జే వారు ఐ ఆవ్ అయ్యా ఆవు కాదు దూడ కాదు హ్యావను ఐ ఆవ్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ రైట్ పెసేవ్ ఇదేంటి చదువు జానకి గుడ్ మొగుడు పెళ్ళాలి రాత్రి మగళ్ళు ఎదురుబళ్ళ కూర్చొని తిగిలిస్తూ ఉంటే వస్తాయి ఉద్యోగాలు వాళ్ళ మొహం చూడలేకుండా ఉన్నాను ప్రపంచం ఏమనుకుంటుందో అన్న సిగ్గు కూడా లేదు కాపురానికొచ్చి పాతికేళ్ళైనా మీ పక్కన ఉంచాలంటే నాకు తల తీసినట్టుంటుంది ఆ వెంకయ్యకి కడ్డం తాలూకు సొమ్మిద్దామనైనా యోచన లేదు పెళ్ళాం చెవులు రెండు పిండితే పైకం పరిగెత్తుకుంటూ రాదు ఆ సొమ్ము ఎలా అర్ధానం అయిపోతే నాకే బతికుండగా కాంతం పెళ్లి సంగతి ఆలోచించేట్టు లేరు కదా అల్లుళ్ళు బజార్లో కొల్లపోతున్నారటే నీకు నచ్చినాడు కావాలా ధనవంతుడు కావాలా వెనకముందు ఎవరు ఉండకూడదా పైగా ఇల్లటా ఉండాలి ఎలా దొరుకుతాడు ఎతకండి ఎలా దొరుకుతారు వచ్చి కాళ్ళకు తగులుతారా వారిని వీరిని విచారించి సకల తిప్పలు పడితేనే సంబంధాలు కుదురుతాయి నేను నిద్రపోవటంలే దేనికైనా సమయం రావాలి వాసుదేవా దాన్ని నష్టం ఎలా రాసుకుంటే అలా అవుతుంది రేపు ఎవరో వస్తారని విన్నాను ఏమో ఎవరొస్తారో ఆ మూడు ముళ్ళు వెళ్తాడు ఓ నెల రోజుల్లో రావయ్యా ఇంకా మీ అబ్బాయి కొలువుకోలేదే పోతాడు బావా నువ్వు బియ్యే తాత ఏడాది అయింది కదా ఇంకా ఉద్యోగం రాలేదే కాలం మారిపోయింది గోపాలం మునిపటికి మళ్ళీ ఉద్యోగాలు దొరకడం లేదు కోపడగానే రాఘవయ్యా ఈ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళ సొగుటంతా ఉద్యోగాలు దొరుకుతాయి లేకపోతే పొలం పనికి కాస్త కూడా పొరగారు దేవుడు దయవల్ల నేను ఇంగ్లీష్ చదువుకోలేదు కానీ చదువుకుంటే పచ్చవాడిని నీది పొరపాటు గోపాలం
అవకాశం రాలేదు గాని వస్తే మీకంటే పొలానికి మేం బాగా పనికొస్తాం. ఆ తెల్ల బట్టలు, ఆ ముందర జుట్టు, ఆ బూరుగు చెట్టు లాంటి శరీరంతో మీరు ఏం పని చేయగలరు? పట్టుమని పని చేయడానికి బుర్ర వస్తే జూలు కళ్ళ మీద పడుతుంది. నా తలచూడు ఎలా ఉందో. టి క్యాట్ పిల్లి, ఆర్ ఏటి ర్యాట్ ఎలుక, ఏఎస్ఎస్ ఎస్ గాడిద, క్యాట్ పిల్లి ఎస్ గాడిద, క్యాట్ పిల్లి ర్యాట్ ఎలుక ఎస్ గాడిద ఎస్ గాడిద ఎస్ గాడిద. మాలముండా నా కూతుర్ని గాడిద అంటావా? వచ్చి నిలబడి ఇప్పుడేగా అంటున్నది. నువ్వు గాడిద, నీ అమ్మ గాడిద, నీ అమ్మ కోటి, నీ అమ్మ అంతా దొంగ ముచ్చు, నేను సున్నం చేస్తాను. నీ అబ్బాయి ఏమిటి? ఎందుకమ్మా? ఎందుక, నీ వంటి కొడుకులు ఉన్నందు ఈ రోజున నీ పెళ్ళం కుక్క గాడిద అని తిట్టింది. రేపు కాలు చెప్పుతా కట్టి బయటికి నడుతుంది. నీవేదో తప్పుగా వినుంటావమ్మా. అది అలా ఎందుకంటుంది? అవును, అది అలా ఎందుకంటుంది? పెళ్ళాం బెల్లం తల్లి విషమును, నువ్వు నీ పెళ్ళాం మంచివాళ్ళు, ఇకపోతే నేనేగా చెడ్డదాన్ని. నువ్వు కూడా అను. నా మాట వినమ్మా. నన్ను అమ్మ అనుకోకు, నా కొడుకు లేరు, పోరగటం లేరు. జానకి, జానకి, ఏంటి గొడవంతా? నిన్న మీరు చెప్పిన పాఠం చదువుకుంటుంటే అత్త కాంతాలు తిట్టాలనుకుంటుంది. అంతేనా? పోని, ఏడవు ఏడవు. ఇదంతా నా తప్పమ్మా. నేను చెప్పిన ఇంగ్లీష్ మాటలు వల్లేస్తుంది, కానీ తిట్టడం లేదు. పిల్లకి జ్వరం వచ్చిందంటే నమ్మమంటా? ఇంగ్లీషులో గాడిదలు కుక్కలు ఉంటాయని ఆయన. నీ బతుక్కి నా బతుక్కి, నీ పెళ్ళానికి ఇంగ్లీష్ రాకపోవడం ఒక్కటే తక్కువైంది. వేలకు వేలు తగలేసి వెధవముండకు వెళ్ళే ఇంట్లో కూర్చుని చాలక ఆమె కూడా నేర్పుతున్నావు. సిగ్గు లేకపోతే సరి పాడు బతుక్కి. ఆ చదువుకోకే, ఇంగ్లీష్ రాదు కానీ భారతం, భాగవతం, రామాయణం కంఠోపాఠం. వాడు చూడని నాటకం గాని
సినిమా గాని లేనేలేదు. సంగీత విద్యలో చాలా గట్టివాడు. విన్నారా, పిల్లవాడు మా ఇంట్లోనే ఉండాలి, తర్వాత తద్దిలు చేస్తే లాభం లేదు. దానికేం తేడా రాదు, కుర్రవాడికి తల్లిదండ్రులు లేరు, మీ ఇంట్లోనే ఉంటాడు. కానీ పిల్లెక్కడా? కాంతం, కాసిన తావులు బాగులు పట్టుకురా. పిల్ల పిల్లడు ఈడుజోడుగానే ఉంటారు. మీకు నచ్చితే తొందరలోనే ముహూర్తం ఏర్పాటు చేసుకుందాం. మీ కుమారుడేడీ, ఆయనతో ఏమో ఆలోచించాలనా? అక్కర్లేదు, మీరు సరే అంటే ఖరారే. కరణంబు ప్రియధర్మమందు సుతునకు అటుసేయసుతుడు విశ్రుతుడు. ఇరవంద తండ్రి పల్కిటు సేయకున్న అరయ తండ్రుల మాటలు అవి ఎట్లు సాగు. ఆహా, ప్రపంచంలో కొడుకంటే ఎక్కడికి వెళ్ళావోయ్? ఎక్కడికి లేదు. కుంపగోడు లేదు కదా, పిల్ల సంబంధానికని పెద్ద మనుషులు వస్తే ఎక్కడికో వెళ్ళావు. బాగుంది లక్షణం. ఈ వెధవముండ సలహాతో మీకేం పని?
నేను చదువుకున్న వాడికి ఇమ్మంటే చదువు రాని రాకపోని డబ్బు ఉండాలంటారు మీరు. చాలే, నువ్వు చెప్పవద్దు, నేను వినవద్దు. పైసా కూడా సంపాదించడానికి ఏ విధవుకు ఇవ్వమంటావు? పిల్లలు నీకే. ఉద్యోగం ఉందా? లేదు, మరి కొంతకాలం పోవాలి. కొంతకాలం కాదు, నీవు బతికినంత కాలం పోవాలి. నీ చదువుతో నా ఇల్లు గుళ్ళ చేశావు. నీ గుడ్ల కోప ఇంట్లో ఉండేంత వరకు నీ గతి ఇంతే. ఆకలి కాలేదు. ఆకలి కాలేదంటే ఎట్లా? కొంచెం తినండి. వెధవ ముండల్లే ఇంట్లో కూర్చున్నా. మా నాన్న సరిగ్గా చెప్పాడు, నా పాడు బ్రతుక్కి సిగ్గులేదు. నాన్నగారేదో కోపంతో అన్న మాటలకి ఇంత తీవ్రంగా నొప్పుకోకండి. ఇదంతా నా దురదృష్టం. క్షమిస్తావా జానకి? బుద్ధిహీను, పొట్టకూటికి సంపాదించుకోలేని అసమర్థుడు. ఈ జన్మకి ఒక భార్య, ఒక కొడుకు. నిజంగా నిన్ను పెళ్ళాడి నీకు చాలా ద్రోహం చేశాను జానకి. వద్దు, అలా అనకండి, నా గుండె పగిలిపోతుంది. ఏడవకు జానకి, ఏడవకు. నీ ఏడుపుకు నా ఏడుపుకు కారణం అదిగో ఆ గోడ మీద ప్రాణం లేని రవివర్మ దేవుడల్లే నన్ను విక్రిస్తుంది, నా జీవితాన్ని పరిహాస పాత్రం చేస్తుంది. ఇది మీరు 15 సంవత్సరాల పాటు కష్టపడ్డ ఫలితం. మీ విజ్ఞానం, మీ సంస్కారం ఉద్రేకంతో మర్చిపోతున్నారు. విజ్ఞానం, సంస్కారం, ఇవి ఐశ్వర్య సుఖాలు, అవమానాలు అర్థం చేసుకోవటం నేర్పినాయి. కానీ ఆకలి చల్లార్చుకోవటం, అభిమానం నిలబెట్టుకోవడం నేర్పలేకపోతుంది. 15 సంవత్సరాల ప్రాయం బలి తీసుకున్న ఈ వల్లకాటి సంస్కారం ఏ కమ్మరికో కుమ్మరికో 10 నెలలు చాకరి చేసి ఉంటే విజ్ఞానం లేకపోయినా మన గంజి మనం తాగేవాడు. నా వెర్రి తండ్రి, ఈరోజు మీ నాన్న పట్టభద్రుడైన భిక్షాధికారి. అమ్మా, నాన్న ఏడుస్తున్నాడే. జానకి, చేతకాని కోపం కన్నీళ్ల చేతను చెప్పు జానకి.
మరసుందురా. నిరుద్యోగి ప్రపంచంలోనికి, ఇంటింటికి ఉద్యోగ భిక్షానికి. ఈ దఫా ఉద్యోగం లేకుండా ఈ ఇంట్లో కాలు పెట్టను. అయితే అన్యథా అనుకోవద్దు. అంతవరకు మా పుట్టింటికి పోకూడదు. పోవచ్చు, పొట్ట గడుస్తుంది. కానీ ఆ బ్రతుకు నాకు ఇష్టం లేదు జానకి. డబ్బిస్తే ఉద్యోగం దొరుకుతుందన్నారు గారు, ఇవి తీసుకెళ్ళండి. ఆఖరికి ఓ ఆడదాని సొమ్ముతో నన్ను ఉద్యోగం సంపాదించుకోమంటావా? నేనేం మీ సొమ్ము అయినప్పుడు ఈ సొమ్ము మీది కాదు. ఈ సంగతి మా అమ్మ నాన్నకు తెలిస్తే నీ ప్రాణం నిలువునా తీస్తారు. అంతే కదా, మీరు సుఖపడగలిగితే నేనే బాధలైనా భరిస్తాను. వద్దు జానకి, నాకీ నగలు. నా జీవితం అంతా ధారపోసినా నీ రుణం నేను తీర్చలేను. పట్టభద్రులమైన మేము స్వార్థమే తెలుసుకున్నాం గాని నీ వంటి పతివ్రతలకుండే త్యాగశక్తి, నిశ్చల ప్రేమ తెలుసుకోలేకపోయింది. జానకి, నాకీ నగలొద్దు. నీ అమూల్య ప్రేమ చాలు. ఒక్కసారి నీ చిరునవ్వు వెలుగుతూ నన్ను దీవించు. వద్దు జానకి, కంట తడిపెట్టదు. నన్ను ఆశీర్వదించవు? ఒకసారి కాదు, నా జీవితం అంతా నీ విజయం కోరుతూ తపస్సు చేస్తాను. మీ అమ్మ ఎంత మంచిదో నీకు తెలుసా ఆనంద్? అలాంటి దేవత నీకు తల్లి కావడం మన అదృష్టం రా. మీ అమ్మని ఎప్పుడు కష్టపెట్టకి. నేను లేనప్పుడు ఆమెకు నువ్వే ఆశ.
తల్లి, ఆ పన్ను రాలైన ఆడదాని కష్టం నీకు తెలుసు. నా భర్త ప్రయత్నాలన్నీ సఫలం చేయవు. మొదటి తరగతిలో బిఏ పాస్ అయ్యాంట, మీరేదైనా ఉద్యోగం ఇస్తే మీకేం పని చేస్తుంది? మీరే పని చెబితే చేస్తాను. మీరేం నేర్చుకున్నారు? బైరన్, షేక్స్పియర్, మిల్టన్, టెనిసన్ రాసిన గ్రంథాలు చదివాను. గ్రీక్, రోమన్, బ్రిటిష్ హిస్టరీ చదివాను సార్. మా ఆఫీస్ పనికి మీ చదువుకు ఏ సంబంధం లేదు. దయచేయండి, మీరు చేసే పనులు మా ఆఫీస్లో ఏం లేవు. మా దగ్గర ఉద్యోగం లేదంటే వినవే, పో వెళ్ళి పో. నీకు ఎన్నిసార్లు చెప్పానే నన్ను బాధించొద్దని, దయచేసి వెడదు. ఇంగ్లీష్ వచ్చు, అక్కడ చూడు. నో వేకెన్సీ. గోపాలం, మీ వాళ్ళేమన్నా నీ పెళ్లి సంగతి ఆలోచిస్తున్నారా? ఈ జన్మలో అవుతుందని తోచదు. నీకు తెలియదేముంది మావా, డబ్బు తెచ్చే పిల్ల కావాలంటాడు మా నాన్న, బొడ్డుకు మళ్ళీ చాకరీ చేసేది కావాలంటుంది మా అమ్మ. మరి నాకేమో సన్నగా, ఎర్రగా, పొడుగ్గా సినిమా ఇస్టార్ కావాలని ఉంటుంది. ఎలా ముడిపడుతుంది? నమస్కారం పెద్దయ్య. రా బావా, రా. మొన్ననే వస్తావనుకున్నా, ఇప్పటికి తెమిలింది ప్రయాణం. వదినా, నాకు పెళ్లి కావటం నీకు సంతోషం కాదు, అంతకంటే నాకు అంతం పరమ సంతోషం. అయితే నీ నగలన్నీ పెట్టుకోరాదు. చూసావా, అబద్ధాలు ఆడుతున్నావు. నిజంగా నీకు సంతోషం అయితే పెట్టుకునేదానివే. లేదు కాంతం, నీకు సంగతి చెప్తా, నమ్ము నమ్మకు ఎవరికి చెప్పొద్దు. అంత అబద్ధం ఉండు, మా అమ్మకు చెప్తా. వద్దు కాంతం, నా నెత్తిన బంగారం పోసినట్లు అత్తకి సంగతి చెప్పొద్దు. నేను చెప్తే నువ్వు నమ్మవు, నిజంగా నగలిపోయినాయి. నీ మొహం ఇంట్లో నగలు ఎక్కడికి పోతాయి? ఇంట్లో పెడితే దాచుకుందేమో. నీకు తెలివి లేదు, ఒకరు చెప్పినా వినవు. ఈ అనుమానాలు ఎందుకు? దాన్ని అడిగేస్తాను. ఉన్న ఆస్తంతా జానకి, రఘురామయ్యకి చేరాల్సిందేగా. నువ్వు ఏమన్నాను బావా, నీవు ఇలా చేస్తావు నాకు అప్పుడే తెలుసుంటే ఈ పెళ్లికి నేను జరిగించేవాణ్ణి కాను. జానకమ్మా, ఈ గొలుసు కాదులు ఏమైనాయి? మారదే, దుడ్డు లేకుండా ఏమి మారదే. రాజాబాద్రి గారు, ఓ మాట, డబ్బిస్తే మాత్రం ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం ఏమిటి? పోయా, నాకు తెప్పిస్తావా? ఎన్ని మందులుగా మన చేత్తో చేస్తున్నాయి. నువ్వుదా ఫస్ట్ క్లాస్ బిఏ, సందేహమే వద్దే, కట్టాయమా అయిపోతున్నా. అయితే ఏమాత్రం డబ్బు కావాలంటారు? రొంబ జాస్తి లేదే, 500 చాలే. 500? సృష్టివా, సృష్టివా, నువ్వుదా 100 రూపాయ పని అడుగుతుండవే. సరదా, సుమ్మ యోచన ఎందుకే,
இந்த பணிதான் அயிட்டே மன ஆண்ட வாழனி பிச்சுக்கோனி சுகங்க உண்டு. క్షమించండి, నేను ఇవ్వలేను. ఎన్నమో ఉపకారం చేస్తామని తెలుస్తున్నాయి, నాకేమి గమ్మనుంటానే. పైన మీ ప్రియం, మీకు ఎట్లా సౌకర్యం ఉంటే అట్లా చేయండి. వస్తానే దాసన్. రజపద గారు, మనోర్దా, పోదా దాసన్. ఇక్కడ కూసుకో, ఇప్పుడుదా వస్తాను. గుడ్ మార్నింగ్. రజయండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎక్స్క్యూజ్ మీ, ఐ గాట్ సమ్ అర్జెంట్ వర్క్. మీ స్నేహితుని మధ్యాహ్నం 2 గంటలకే రమ్మనండి. ఎస్ సార్. గుడ్ డే. ఎస్ సార్. చూస్తే దొరనే, మన సంగతి అంతా బాగా చెప్పేస్తేనే 2 గంటలకు వచ్చి అప్లికేషన్ ఇచ్చిపోయి, కట్టాయం ఆగిపుడుతుంది పని. థ్యాంక్ యూ సార్, మీలాంటి మంచి వారిని ఎక్కడా చూడలేదండి. అదాడా, ఇది మీకు చేస్తేదానే దేవుడు మనకు చేస్తుడే. ఏయ్ ఏయ్, నీకు తెలియకుండా ఎట్లా పోతాయి? ఆలస్యమయ్యా బయటికి పరిగెత్తడానికి. ఇల్లంతా జాగ్రత్తగా వెతికి చూసుకున్నారా? నాకేం పని? దీనికి తెలియకుండా నగలెక్కడికి పో, ప్రమాణం చేసి చెప్పగలను. జానకమ్మా, నాకు చెబుతూ ఆ నగలు ఏమైనాయి? నాకేం తెలియదు మావయ్య. అమ్మారు వంకాయ తెలీదే? నేను తెలుపుతాను చూడు, నగలు చూపించకపోతే నన్ను నీ పేరుతో పిలవద్దు. ప్లీజ్ సిట్ డౌన్. మీ దగ్గర ఎన్ని టన్నుల నూనె ఉన్నది? మీ అభిప్రాయం బోధపడలేదు సార్. నూనె? అవును. వాట్? మీకు ఉద్యోగం కావాలి? ఎస్ సార్. ఐఎమ్ సారీ, నా దగ్గర ఉద్యోగాలు లేవు. మీరు ఉద్యోగం ఇస్తారని రాజాబహదూర్ చెప్పారు సార్. హీస్ అ ఫూల్, అతనికి బుద్ధి లేదు. ఇందాక మీరు వాగ్దానం చేశారుగా. వాగ్దానం? నాన్ సెన్స్. నీ దగ్గర ఏదో చమురు ఉంది, అమ్ముతామన్నాడు, అంతే. చమురు? ఉన్న చమురు అంతా బిఏ పాస్ కావడానికే తగలెట్టాను సార్. హలో, ఎస్ స్పీకింగ్. 28 రూపీస్ ఫోర్ అన్ యాస్. ఎస్, నో మోర్, నో మోర్. పోనివ్వండి, ఈ వారం లోపుగానైనా నాకేదైనా ఉద్యోగం ఇప్పించలేరు. ఐఎమ్ సారీ,
కొన్ని సంవత్సరాల వరకు మా ఆఫీసులో ఖాళీ లేవు. అయితే నా డబ్బు నాకు ఇప్పించండి. డబ్బు? ఏం డబ్బు? పుచ్చుకున్న 500ను ఎవరికిచ్చావు? మీకే. షట్ అప్! ఒళ్ళు తెరిచే మాట్లాడుతున్నావా? నన్ను మీరు ఇలా మోసగించలేరు. డామ్ యు, గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! మూ నాకు ఇచ్చే గెట్ అవుట్! లేదు రాజాబాను చాలు. ఈ నరకంలో ఒక క్షణం కూడా ఉండదు. అతను చెప్పారు ఇది వరదనారు. ఈ ముష్టి సోహం అంతా ఆరా చేస్తే విన్నారు. వరదమ్మా, నోరు సంపాదించుకుని మరీ మాట్లాడు. తల్లి లేని పిల్లను నీ చేతుల్లో పెట్టాను. నా జానకి మీ ఇంట్లో సుఖపడుతుందనుకున్నాను. నా తల్లిని మీరు ఇట్లా హృదయం లేకుండా హింసిస్తున్నారు. ఇందుకేనా మీరు పిల్లని తెచ్చుకున్నది? నేను ఈ బంగారు తల్లికి రెండు పూట్ల తిండి పెట్టలేను. మాటలు సరిగ్గా రాని నగల ఖరీదు పారేస్తాను. ఈ కొప్పలో ఉండదు ఒక క్షణం కూడా. రాజానికి తగ్గే కాట ఊరుకో నాన్న. నా కోసం మీరెందుకు అలా పోట్లాడుకుంటారు? అత్తయ్య, మా నాన్న తప్పు క్షమించండి. ఎంత నన్ను నాటివే. అలా అనకండి అత్తయ్య. మిమ్మల్ని విడిచి ఎలా వెళ్తాను, ఎక్కడికి పోతాను చెప్పండి. పార్వతమ్మా, నీకు ఓ కూతురుంది. ఆమె మొగుడుతో అత్తమామల్లో కాపురం చెయ్యాలి. ఆమెను వాళ్ళు ఇట్లాగే బాధిస్తే నీ కడుపు ఎలా మండిపోతుందో ఆలోచించుకో. జానకి, వీళ్ళని బతిమా లాభం లేదు. రాపోదాం. నాకు కొడుకైనా కూతురైనా నువ్వే. ఆనంద్, నన్ను ముష్టానికి మళ్ళీ వెళ్ళగొడుతున్నారు చూడన్నా. అగో, ఇలా అని దిగబట్టి బా. నా కొడుకు నాతో కూడా తీసుకుపోకూడదు. వాళ్ళ నాన్న వచ్చింది నాకు వీళ్ళే. నీవు బిడ్డల కన్నా తల్లి వాళ్ళకు కొట్లాడివా? నేను కొట్లాడినా? నువ్వు పట్టుకున్నావు కట్టావా? నన్ను అలా చుట్టూ కూర్చొని ఉంటుంటావే. Thank you.
ఈ ముద్దులల్లుడు మళ్ళీ కోతుబళ్ళు ఆరంభించాడు. దరిద్రం తీరిపోతుంది. నీవు లేకుంటే ఎలా బ్రతకనో చూస్తాను. ఈ విత్తం తగిన శిక్షణ అవలసినదే.
తన్నుము నామారు కూడా తొం. తాతయ్య తాతయ్య, నన్నింట్లో అందరూ కొడుతున్నారు, నన్ను మా అమ్మ దగ్గర తీసుకుపోవు. చూస్తే ఏమంతా లేవు రామరామ, నిన్ను పట్టడం కష్టంగా ఉంది. అంటే తాత కూడా దొరికాడే ఎవరో చెప్పడానికి. మామ ఎక్కిరిస్తావా? పురుస్తాడే అమ్మా, అమ్మా నన్ను ఇంట్లో అందరూ చంపేస్తున్నారు. అమ్మా నన్ను నీతో తీసుకెళ్ళవు? అమ్మా, 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 అమ్మా. వాళ్ళు కొడుతున్నారా నాన్న? నొప్పిగా ఉందా? లోగానే రఘు వస్తే ఆ చేతుల్లో మరొకసారి నిన్ను పెట్టి సుఖంగా కళ్ళు మూస్తా తల్లి. రఘు నీకు భర్తగా దొరికాడంటే ఎంతో సంతోషించాను.
మీరు జానకి రాములల్లే ఉంటారనుకున్నాను. అలాగే ఉన్నాంగా నాన్న. డబ్బిచ్చు మరీ కదలా ఇంటికి
మనకా కొత్త బేమని బేమని దాయి బేమాని దాయి ఈసారైనా మోసపోకుండా చూడండి, కట్నం సొమ్ము ముందు మన చేతిలో వేస్తేనే పెళ్లి కదలటం. విన్నారా? కాక మరేమిటి? మావా, రఘురామయ్యకి రెండో పెళ్లి చేయడం న్యాయం కాదు. నన్నేం చేయమంటావురా? ఆ రాక్షసముంటే క్షణంసేపు ఇంట్లో ఊరుకు ఉండనిస్తేగా.
ఏమి నేనెవరా? నువ్వెవరు? నేనెవరా? నేనెవరునో ఈ సభాసదులు అడుగుము. ఎవరి పిచ్చి పుల్లయ్యా? అరోరా మదంతా నన్ను పిచ్చివాడందువా? నీ నాకు చీచి చిన్నాడు. మీరు పోలీసులు కారు కదా, అయినం విను. నేను ఈ ఇంటికి అల్లుడను, అనగా ఈ ఇంటికి మగండను. ఇడియట్. నాల నుంచి ఎక్కడున్నా నాన్న? దురాత్మ, అజ్ఞాన దురవిదట్ట. నా కోపాన్ని ముక్కుడుతాను, చచ్చిని కాచుకుమ్ము. అవు మా తండ్రి, మాకదే సంతోషం. అమ్మా, ఈ పిచ్చివాడెవరే? మీ బావమరదిరా ఆనంద పురుషుడు. సంగీతంలో, కవిత్వంలో, నాటకంలో ఇంత వాడు లేడంటారు నాటు. కాంతానికి పెళ్ళయిందా? అయింది నాయన, అయింది. మొన్ననే నీకోసం ఎన్ని రోజులు ఆపాం, పెళ్లివారు తొందర పడలేక చేశాం. నీవు లేకపోతే అది పెళ్ళలేనే లేదు. ఆ రాత్రంతా కాంతము నేను. ఇది ఎంత ఏడ్చావో ఆ భగవంతుడికే తెలుసు. ఏమి నా పెళ్లిలో మీరు ఏడ్చినారు? ఎంత ద్రోహము సర్వాబద్ధం. నాయన, నీ వెళ్ళి ఆ గోపాలని కాస్త పిలుచుకురా. నన్ను పోను, వాడు నన్ను పోలీసులకు పట్టిస్తానంటాడు. వాడి మాటలకేళ్ళే, నేనున్నానుగా, నీకేం భయం? ఎందుకేం భయం? నన్ను ఎందుకు పట్టుకుపోతారే? నేనేమైనా ఆనందాన్ని చంపానా? వాడు పారిపోతే నేనేం చేసేది? ఏమి ఏమి ఆనంద్ పారిపోయాడా? నిజమేనా చెప్పు నాన్న, ఈ మాట నిజమేనా చెప్పవే? అమ్మా అలా చూద్దామే, చెప్పు చెప్పమ్మా. తర్వాత తర్వాత జానకి బ్రతికుందా? పలకవేనా జానకి 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 పెళ్లి మాట కొడుకుతా చెప్పవే. చూస్తూ చూస్తూ వాడితో ఎలా చెప్పే? ఏడ్చెట్టా ఉంది మీ చేప కాకపోతే నేను చెబుతా. నా కళ్ళ నీడు చుట్టుకో. చెల్లి చెల్లి, నీవైనా నిజం చెప్పు. మీ వదిలేమైంది? ఎక్కడికి వెళ్ళాడు రాను? ఎక్కడికి వెళ్ళాడు రాను? కష్టాలొచ్చే వంటిగా రావాలి. దాని వల్ల కాలు కట్టిందోనే అనుకున్నా. ఇలా జరుగుతుందా? అమ్మా మామ గోపాల గోపాల, నా దానికి ఆనంద్ ఏమైనా చెప్పు చెప్పు గోపాల. దానికి పట్టింట్లో ఉంది బావా ఆనంద. వచ్చి వచ్చి పెళ్లివారు బావా, పెళ్లివారు వచ్చినారు. పెళ్లి ఎవరికి? పెళ్ళాడి సుఖపడి నా అమ్మ అన్నప్పుడల్లా ఆ పవిత్ర శబ్దాన్ని అవమానిస్తున్నాననుకుంటున్నాను. మళ్ళీ ఏ అమాయకురాల్ని సజీవ వితంతుని చేయబోతున్నావు? నీకు కావలసింది తుచ్చమైన డబ్బేగా. దీనిలో మునిగి చేరండి. నీకు కొడుకే పుట్టలేదని బాగా
వచ్చింది, మా అమ్మగారి ఇంటికే వచ్చింది. అయితే నా జానకి ఆత్మహత్య పురుష లక్షణం కాదు. పుట్టిన ప్రతి జీవి నశిస్తుంది, మరణించిన వారితో మనం కూడా మరణిస్తామా? నాకు ఈ ప్రపంచంతో పని లేదు, ఈ ప్రపంచాన్ని విడిచే దారి చూపిస్తుంది. నీకు ఈ ప్రపంచంతో పని లేకపోయినా దీనికి నీతో పని ఉంది. చనిపోయిన వారి కోసం వాపోవడం కంటే బ్రతుకున్న వారి కోసం నువ్వు ఆలోచించాలి, కర్మ సాధన. ఎవరిని సంతోష పెట్టడానికి కర్మ సాధన? కూడు గుడ్డ లేక పని లేక అల్లాడే నిరుద్యోగుల్ని దరిద్రుల్ని సంతోష పెట్టడానికి నీ ధనంతో నీ చదువుతో పరిశ్రమలు స్థాపించు, పని కల్పించు. ఈ ధర్మ నిర్వహణంతో దేవునే కాక నీ భార్యాబిడ్డల ఆత్మల్ని కూడా తృప్తిపరచు. జానకి, నిన్ను దీనరక్షకుడు అంటారే, నా అనేవాళ్ళు ఎవ్వరూ లేకుండా చేశావు కదా. ఈ జన్మలో నాకు నా కొడుకును చూపించవు, ఎడవకు నాయన. ఈవేళ రేపు వస్తుందిలే.
అమ్మా పూలన్నీ అమ్మేశానే, ఇదిగో 5 రూపాయలు. 5 రూపాయలే నువ్వు కట్టిన దండాన్ని ఎంతో మెచ్చుకున్నారు వారు. ఎందుకో గాని నువ్వు నన్ను చూసినట్టే ఎంతో ప్రేమతో గాలిగా చూశారమ్మా. చాలా మంచివారమ్మా వారు. అబ్బా ఆ కారులో వెళ్ళారా మన పూలుకుంది. అమ్మా మనకి తెప్పిస్తావా? అంత దొంగ పిల్లకాయలు, మనకి తెలియని పెద్ద మనిషి ఎవరిదా ఉండాడే ఈ పట్నంలో? వరదా రగ మన దగ్గర పనికి వస్తున్నాం, లాటరీ కొట్టినాడు బేమాని బడవా, కొంచెం కూడా సిగ్గులేదు వాడికి. ఆ అమ్మని వరదా పెట్టుకుని ఉండాడు. నిన్ను బాగా తన్నింది విడిదానే పోయా. వాని మూంతి కాలింది, ఎంత వాణ్ణి బొలి వేసిస్తే మనల్ని ఏమందా తలిస్తుంది. టైమ్స్ కాలమంతా చెరిపూడ్చింది. ఆ పడవకి మోటార్ కారు, మాట్లాడేదంతా స్వైరాజ్యం, మైలాపూర్లో ప్రియ బంగ్లా, వాడి స్కూల్లో చేసేదంతా మనకి తెలియదని తెలిసివా? ఎప్పుడు అలా జరగదు, వారు అలా చేయరు. నన్నంతగా ప్రేమించి నమ్మించి అలా చేస్తారా? నన్నుడనాడిపోయేవా చిన్ని జాబిలి ముందు చేతులో చెయ్యేటి, చిన్ని జాబిలి ముందు చేతులో చెయ్యేటి, చేతి పెడదారి పునుల కాదించావా, ఒట్టేది పెడదారి పునుల కాదించావా. నీ అడుగులే నమ్మి నారాణామె నన్నుడనాడిపోయేవా, నన్నే ప్రేమించారు. వారి హృదయంలోని ప్రేమంతా నాకు ఇచ్చేశారు. ఇంకో స్త్రీని వారు ఎలా ప్రేమిస్తారు? సీతమ్మ జడ తెచ్చి చెరివి నా జడలోన, సీతమ్మ జడ తెచ్చి చెరివి నా జడలోన, నీ తోడవో పిల్ల నిన్నిడవనన్నావు, నీ తోడవో పిల్ల నిన్నిడవనన్నావు. నా స్వామి నన్ను మోసం చేయరు. పుల్లాడి పొన్న మీ ఎన్నెట్లో పుచ్చబులాడి పొన్న మీ ఎన్నె సరసమాడుతుంటే సరులు తెగిపోదేను, సరదాలు మాని సరదాకు నాకుంటే సరిపోయనని నన్నెందుకు మోసం చేస్తారు?
మరిపి వెన్నెలలోన చిరునవ్వులేలా ఊదావిలో మత్తు మందేలా గిలిగింతలేల తెలయేటికి ముద్దు నడలేలా భాగం పంచుకుందే గాని నా ఐశ్వర్యంలో భాగం కోరకుండా వెళ్ళిపోయింది. ఆమె ధన్యాత్మురాలు. మరణించి కూడా మీ హృదయంలో అమర పదవి సంపాదించి కన్నీటితో ఉద్యోగం కోసం పంపిన ఆ కరుణామూర్తి నాకు కరువు అయిపోయింది. నాకు మీ ఆవేదనకు ప్రకృతి కూడా కరిగిపోయి నా సర్వస్వం ఇతరులే దొంగిలించారు. జగతి కృతి అవుగా సతి బతుకు
అదృష్టం అంటే అర్థం ఏమిటే? మన వంటి దరిద్రులకు దూరంగా ఉండేది. మనం దరిద్రులమా అమ్మ? ఈ చిరిగిన బట్టలు, పూరి గుడిసె, తీరని ఆకలి, కూలి జీవనం గల మనం దరిద్రులమే నాయన. ఇది ఎలా పోతుంది? మీ నాన్న దర్శనంతో. నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా? నిన్ను నన్ను పోషించేందుకు ఉద్యోగం సంపాదించడానికి వెళ్ళాడు. ఆ తరువాత ఆయన్ని కలుసుకోకుండా దైవం మొన్న తలోదారి చేశాడు. నాన్న దగ్గరికి మనం పోకూడదు. నా చిట్టి తండ్రి, ఈ కష్టాలన్నీ వారిని చూడ్డానికి ఎక్కడున్నారో, మన కోసం ఎంత బాధపడుతున్నారు. మన జానకి ఇండస్ట్రియల్స్ లిమిటెడ్ 5వ వార్షిక నివేదిక మీరందరూ విన్నారు. ఈ సంవత్సరం మనకు వచ్చిన లాభంలో 20 పాళ్ళు సోదరి జయలక్ష్మి బాలభారత విద్యాలయానికి, మరో 30 పాళ్ళు స్వదేశీతత్వ ప్రచారానికి ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం. ఇది చాలా అవసరం. స్వలాభంతో పాటు దేశక్షేమం కూడా పాటిస్తూ వర్తకులమందరం పనిచేయాలి. మన దేశంలో ఉండే ప్రతి తల్లి ఈ స్వదేశీతత్వాన్ని ఉగ్గుపాలతో పిల్లలకి నేర్పాలి. ప్రతి ఉపాధ్యాయుడు బోధించాలి, ప్రతి కవి వర్ణించాలి, ప్రతి గాయకుడు గానం చేయాలి. ఈ స్వదేశీ అభివృద్ధి మీదనే మన విజయము, దేశ విజయము ఆధారపడి ఉన్నాయి. ఇంకా మనం తయారు చేయనివి, విదేశాల నుండి దిగుమతి అయ్యేవి ఎన్నో వస్తువులున్నాయి. మన దేశానికి కావలసిన వస్తువులన్నీ కూడా మనం తయారు చేసుకోగలిగిన నాడే పరిశ్రమ పరిపూర్ణమైన భారతదేశం సృష్టించుకోగలిగిన వాళ్ళం అవుతుంది. మాతను సాటి దేశాలతో సరితూగించే బాధ్యత భావి పౌరులైన మీ మీద ఉంది. కన్న తల్లిన్లాగే మన దేశాన్ని కూడా మీరు ప్రేమించాలి. భారతమాత గౌరవమే మన గౌరవం. మాటలో, చేతలో, ఆటలో, పాటలో, నిద్రలో కూడా పూర్తిగా మీరు భారతీయులైపోవాలి. స్వదేశీ దీక్షపుని ఆ తత్వ ప్రచారానికి మీ జీవితాలని ఉపయోగించాలి.
ఆ రోజు మందభాగ్యురాలైన భారతమాత మాతృసేవాపరులైన తన సంతానాన్ని చూచుకుని సగర్వంగా మందహాసం చేస్తుంది. మాత వినా నాకి దైవం, గాయత్రి వినా నాకి మంత్రం, జనని జన్మభూమి నాకాదపి గరీయసి. ఐదు రూపాయలే తీసుకున్నాయనా? రఘు, 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 ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఆనందే బ్రతికి ఉంటే ఎక్కడికెళ్ళావమ్మా?
ఎందుకమ్మా? నేను ఎడుపుతోనే పుట్టాను ఆనం. నీకు ఈ ప్రపంచంలో ఈ దిక్కులేని తల్లి ఒక్కటే ఉంది. నీవి రోజుతో అలా పోయేవాళ్ళం నానా ఈ ప్రపంచంలో లేడు. జానకి, ఈ ప్రపంచంలో నాకు నీవు ఆనందం తప్ప ఎవరున్నారు? ఇలా ఏడుచుకుంటేనే చూడలేనే ఎందుకమ్మా? నా బాధపడతావు, నాతో చెప్పు. నీ ఆనందం కోసం, నా తల్లి సుఖం కోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను. అమ్మా, నీ ఆవేదన నాకు చెప్పవు. ఆనంద్ నా జీవితాను, నాలాగే అభాగ్యమూర్తి అయిన భారతమాత సంతానం అంతా నీలాంటి త్యాగమూర్తులైతే ఆమె ఎంత కన్నీరాలయ్యేదిరా. బాధలేనా పడి భావం తీసుకొస్తాను మా. ఆ ఉత్తమ ఇల్లాలు జానకి ఎలా బాధపడుతుందో. సుందరమాల గడిపివే యుగమే
అమ్మా పోదాం పదా నాయన నేను వెళ్ళి అమ్ముకొస్తానులే ఇంత డబ్బుతో నువ్వు రావద్దమ్మా డబ్బులన్నీ ధనవంతులకే గాని మనకు లేవు నాయన మనకున్నదల్లా కడుపు కాలే దారిద్ర్యం ఒకటే ప్రాణం పోయే లోపల రఘురాముడు వస్తాడు రాడు వస్తూ ఉంటాడు మావా ఎంతో ప్రయాసం మీద సరి అయిన చిరునామా దొరికింది మీకు చాలా ప్రమాదంగా ఉందని తెలియజేశాను ఈ సంగతి తెలిస్తే క్షణం కూడా ఆగడు బావ మనసు నాకు బాగా తెలుసు అసలే జబ్బు మనిషి ఈ దిగులుతో ఏమవుతాడు నేను అదే ఆలోచిస్తున్నా ఆయన ఏమైనా మన పని సున్ని రఘు నా తల్లి ఒక్కసారి రావు ప్రాణం పోయే నాన్న ఏమైనా సహాయం చేయరు కూడా నీ అబ్బద ఇచ్చి పెట్టి ఉండడా మన దగ్గర నీకు ఇచ్చేదానికి అయ్యే కుంతి చూడే కోతి మాదిరి వీరిదా జోబి దొంగలు అంటది పడా బడవా రాసుకో నమ్మిన వాదిని నమ్మిన వాదిని అబ్బాయి ఏడుస్తున్నా ఎందుకు మా అమ్మకి చాలా ప్రమాదంగా ఉంది
మానసంచరే బ్రహ్మణి మానసంచరే బ్రహ్మణి మానసంచరే ఆమెకు ఎలా ఉందమ్మా ఈరోజు? కులాసాగానే ఉంది మామ. నమస్కారం తాత. నమస్కారం అక్క. మీ అమ్మకి ఎలా ఉంది నాయన? మీ దయవల కులాసాగానే ఉంది. అబ్బా వద్దంటే వినవు కదా. నీ రుణం ఎలా తీర్చుకుంటాను? మానవధర్మానికి మించి నేనేం చేశాను చెల్లి? ఈ మాత్రానికి రుణమా? నీ మాతృహృదయము, మన ఆనందుని ప్రేమ చాలు ఆ రుణం తీర్చుకోవడానికి. మా రఘు రాగానే ఏం చెల్లి అలా అవుతున్నావే? ఆయన గారే రఘు. ఆ పూలదండలు మీ దగ్గర కొన్నవే. అవి వాడకమునుపు ఎంత అందంగా ఉన్నాయనుకున్నావు? అది నేను ఆలోచిస్తున్నాను. కాల ప్రభావాన్ని బట్టి ఎన్నో ఇలాగే వాడిపోతాయి, వాడిపోతున్నాయి. ప్రేమార్చనకు దేవార్చనకు తల్లి పూజకి విగో పూలు పూలు. ఈ పాట ఆనంద్ ఎంత బాగా పాడాడు అనుకున్నావు? ఆనందాన్ని మా దగ్గర ఉంచడానికి ఇష్టపడితే మా రఘు ఎంతో సంతోషిస్తారు. మీకు ఆనందం కావాలా? నా ఆనందం కూడా కావాలా? క్షమించు చెల్లి, తల్లి హృదయం తెలియని మూర్ఖురాలి. ఇస్తాను, మీకు ఆనందాన్ని ఇస్తాను, నా ఆనందాన్నంతా ఇస్తాను. మీ సౌఖ్యమే నా సౌఖ్యం. జయా, రఘు రాశారు బాబు. వారి తండ్రి గారు పోయారు. బాబు రేపు ఉదయం 4 గంటలు రైలుకి వస్తున్నారు. ఆనం స్వామి, నేనెన్ని కష్టాలు పడ్డా మీరు సుఖంగా ఉంటే అవన్నీ సుఖంగా భావిస్తా. నన్ను మర్చిపోయినా మన ఆనందుని మాత్రం మరచిపోకండి. బంగారు తండ్రి.
నాన్నను అక్కను కాదు మీ అమ్మను ఆనందపెట్టు. మీ నాన్న నన్ను మర్చిపోయినా నిన్ను మర్చిపోలేరు లేని నాయన. మార్పు లేదు కానీ నా జానకి ఆనందం లేని మా ఇంట్లో కాలు పెట్టినప్పుడు నా కడుపు తరుక్కుపోయింది. సమాజానికి దయలేదు జయ. నిజం తెలుసుకోకుండా ఎన్ని నిందలైనా పాకిస్తుంది. మనమిద్దరం పెళ్లాడి భార్యాభర్తలలే ఉన్నామని మా ఊళ్ళో అనుకుంటున్నారు. మనతో కలిసి తిరిగేవారే అలా అనుకుంటున్నారు. అది హిందూ స్త్రీల కర్మం. పురుషుడితో ఏమాత్రం స్వతంత్రంగా ఉన్నా నింద మోపడానికి మన సంఘం జంకదు. ఉత్తరం చదివే సమయానికి మానవ సహాయం ఉపయోగించిన స్థితిలో ఉంటాను. జానకి కళ్యుగా
హలో హలో, ఇది మద్రాస్ పోలీస్ స్టేషన్ అన్ని వెతికాను, ఎక్కడ కనపడింది. ఎన్ని చోట్ల వెతికాను, ఎక్కడ కనపడలేదు. కనిపిస్తలేదు నాయన. భావులు వెతకండి, రైలు గట్టలు వెతకండి, వీధులు వెళ్ళి వెతకండి బాబు. వెళ్ళండి బాబు, బాబు వెళ్ళండి, వెళ్ళండి నాయన. Thank you.
కాఫీ పలహారం రెడీ సార్. తినటానికి మేము రెడీ సార్. మధురా నగరిలో చల్లనము మా బోను, మధురా నగరిలో చల్లనము మా బోను. ఈ కట్లన్నీ ఏమిటమ్మా? కొడుకును కోడలను పెట్టిన బాసులకు దేవుడు వేసిన శిక్ష. జానికమ్మా, నిన్నెన్నో బాధలు పెట్టాను, నా తప్పులన్నీ క్షమించమ్మా. అందరినీ క్షమించేవాడు దేవుడున్నాడు. పశ్చాత్తాపం కంటే పాప పరిహారం లేదు. పాతివ్రత్యము, మాతృహృదయము స్త్రీకి సౌఖ్య సాధనాలు. ఆశాభంగాలను ఎదిరించి మానవధర్మాన్ని నిర్వహించిన వారే నిరంతర ఆనందం పొందుతారు. I love you.